ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆఫ్టర్ డూయింగ్ సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ చేశాక మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్ ఇది చూడాలి మనం. ఎలా అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా ఐడియా వచ్చాక మనం చూడాల్సింది ఏందనమాట, అంటే ఇది అంత అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ తెలుసుకుంటే మంచిది అంతే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఒక జావా ప్రోగ్రామ్ రాస్తారమ్మా, ఫస్ట్ యు రైట్ డాట్ జావా ప్రోగ్రామ్. ఓకే, అంటే దీనికన్నా ముందు ఒక చిన్న విషయం, రెండు ఒక ఐ టెల్ యు ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్, రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అవి దాని ఐ హ్యాస్ టు అండర్గో, అది ఏం చేయాలంటే ఒక రెండు ఫేజుల్లో అది దాటాలి. ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మీరు రాసినప్పుడు అవి ఒక రెండు ఫేజెస్ ని దాటుకొని వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చి కంపైలేషన్. ఓకే సార్. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే అమ్మా ఎగ్జిక్యూషన్. ఓకే సార్. సెకండ్ ఫేజ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. సో ఏ ప్రోగ్రామ్ ఇక్కడే కాదు, సిలో కానీ జావాలో కానీ సి ప్లస్ ప్లస్ కానీ సి షార్ప్ కానీ ఎక్కడైనా కానీ ప్రతి ప్రోగ్రాము ఈ రెండు ఫేజెస్ ని దాటుకు రావాలి. ఓకే సార్. మొదటి ఫేజ్ వచ్చేసి కంపైలేషన్, అయితే సెకండ్ ఫేజ్ ఎగ్జిక్యూషన్. ఇది క్లియరా? Yes sir. సో ఏ ఫేజ్ లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు జావా విషయానికి వస్తే మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారు, దాన్ని డాట్ జావా అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తాం అన్నమాట. ఓకే సార్. జావాలో ఏ ప్రోగ్రామ్ అయినా కానీ డాట్ జావాతోనే ఉంటుంది. ఓకే సార్. అదే సి అయితే డాట్ సి, సి ప్లస్ ప్లస్ అయితే డాట్ సి ప్లస్ ప్లస్, అదే మీకు సి షార్ప్ అయితే డాట్ సిఎస్ అని ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ డాట్ జావా ఎక్స్టెన్షన్, ఇది సోర్స్ కోడ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే బొమ్మేసి చెప్తాను ఇంకా నీట్గా కావాలనుకుంటే. సో ఐ జస్ట్ సో పెయింట్ కావాలి మనకి, జస్ట్ నీడ్ టు గెట్ డన్. ఓకే సార్, నో ప్రాబ్లం. పెయింట్ సమహౌ ఈ సర్చ్ ఏదో మిస్ అయింది ఇక్కడ, ఇందాక ఏదో టైప్ చేశాను. ఓ దట్ ఈస్ వాట్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్. యా ఇక్కడ ఇది మిస్ అయింది అన్నమాట. పర్లేదు, నో ప్రాబ్లం, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ పెయింట్ లేకపోయినా చేయొచ్చులే, ఇది నోట్ ప్యాడ్ తోనే చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా వచ్చిందమ్మా, ఇక్కడ డాట్ జావా రాశారు కదా, దీని సోర్స్ కోడ్ అని కూడా అనొచ్చు. మనం ఏమనొచ్చు, యూ కెన్ కాల్ దిస్ యాజ్ సోర్స్ కోడ్ అనొచ్చు, అది మీకు తెలిసే ఉంటుందిలే. ఇప్పుడు దీన్ని మీరు కంపైల్ చేశారు, దెన్ మీకు డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. ఏం ఫైల్ వస్తుంది? డాట్ క్లాస్ ఫైల్. దాన్ని మీరు బైట్ కోడ్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఓకే సార్. యు కెన్ కాల్ దిస్ యాజ్ వాట్ కోడ్, దీన్ని మీరు బైట్ కోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. సో దీన్ని బైట్ కోడ్ అనొచ్చు జావాలో, లేకపోతే డాట్ క్లాస్ అని అనొచ్చు. జనరల్గా డాట్ క్లాస్ అనేది మీరు చూస్తారు, దానికి ఇంకొక పేరు ఏంటంటే డాట్ క్లాస్ కి బైట్ కోడ్ అని చెప్పొచ్చు. ఓకే సార్. సో ఇప్పుడు అంటే మీరు ఏ జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసినా మీకు వచ్చేది ఒక బైట్ కోడ్ అమ్మా, లేదా డాట్ క్లాస్, ఏ పేరైనా ఒకటే, అలియాసెస్ రెండు ఎలా అయినా పిలుచుకోవచ్చు, బైట్ కోడ్ అయినా డాట్ క్లాస్ అయినా ఒకటి. మీరు చూసేది దీన్ని ఫిజికల్ గా. ఓకే సార్. సపోజ్ మీరు దీన్ని విండోస్ లో రన్ చేశారమ్మా, ఇప్పుడు మీకు దిస్ ఇస్ బైట్ కోడ్ ఆఫ్ విండోస్, అవునా? ఓకే సార్. ఇక్కడ జావా స్పెషాలిటీ ఏంటంటే మీరు ఒకసారి కంపైల్ చేశాక కోడ్ మీకు ఇది వచ్చింది అనుకో, అంటే ఏమొస్తుంది, డాట్ క్లాస్ కానీ బైట్ కోడ్ వస్తుంది. ఓకే. అంటే జావా మనం ఏమంటాం అంటే జావా ఇస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. యా సార్. ఏమంటాం? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం అన్నమాట. సో జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే దాని అర్థం ఏంటంటే శ్రీకాంత్, యాక్చువల్గా అది ఇక్కడ ఉందన్నమాట, దాని అసలు ఎందుకు అనే దానికి ఇక్కడ మాట్లాడాలి మనం. ఇప్పుడు వన్స్ మీరు ఒక జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు, అదే విండోస్లోనే కాదు ఎక్కడైనా కానీ, మీకు బైట్ కోడ్ వస్తుంది డాట్ క్లాస్. ఓకే సార్. ఈ డాట్ క్లాస్ ఫైల్ ఇది ఎవరిది? విండోస్ది, అవునా? అవును సార్.
మీరు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. యూ కెన్ రన్ దిస్ ఆన్ లినక్స్, యూ కెన్ రన్ దిస్ ఆన్ యూనిక్స్, యూ కెన్ రన్ దిస్ ఆన్ సన్ సోలారిస్, ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఎనీ కన్సోల్, ఎనీ నాట్ కన్సోల్, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ అంటే మీరు కేవలం విండోస్ లోనే కాకుండా దీన్ని తీసుకెళ్లి లినక్స్ లో రన్ చేయొచ్చు, దేంట్లో రన్ చేయొచ్చు. అలాగే దీన్ని యూనిక్స్, యూనిక్స్ లో కూడా రన్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే సన్ సోలారిస్ లో కూడా రన్ చేసుకోవచ్చు, దేంట్లో రన్ చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఏ ఆపరేటింగ్, మ్యాక్ లో రన్ చేయొచ్చు, దేంట్లో రన్ చేసుకోవచ్చు శ్రీకాంత్. ఓకే, అంటే ఇదే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే. అంటే మీరు విండోస్ లో రాసిన జావా ప్రోగ్రామ్ సంబంధించిన బైట్ కోడ్ ని మీరు తీసుకెళ్లి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా రన్ చేసుకోగలుగుతున్నారు. అవునా? దీన్నే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అంటే స్వతంత్రంగా ఎక్కడైనా రన్ చేయగలిగిన ఇది మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఓకేనమ్మా? సో ఇదొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకని ఎవరైనా అడిగినప్పుడు మీరు దీనికి ఆన్సర్ ఇచ్చి చెప్పొచ్చు. జావాలో మనం ఒక జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు మనకు ఒక డాట్ క్లాస్ వస్తుంది, దాన్ని మనం ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా. అందుకని జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పబడింది అని చెప్పొచ్చు అనమాట. అదే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి మళ్ళీ ఒక జేవిఎం కావాలి. ఇప్పుడు ఈ బైట్ కోడ్ అంటే ఇదేంటిది, ఒక ఇంటర్మీడియట్ కోడ్. అంటే మన కంప్యూటర్ కి అర్థమయ్యేది కంప్లీట్ గా జీరోస్ అండ్ వన్సే శ్రీకాంత్. దానికి ఈ మధ్యలో అటు హై లెవెల్ కాకుండా ఇటు లో లెవెల్ కాకుండా. హై లెవెల్ అంటే మనం రాసిన జావా కోడ్, లో లెవెల్ అంటే జీరోస్ అండ్ వన్స్, బైనరీ కోడ్. ఇది రెండింటికి కాకుండా ఉంటుంది బైట్ కోడ్. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మన కంప్యూటర్ ఎక్కడైనా కానీ సిస్టమ్ కి అర్థమయ్యేది బైనరీయే. దానికి సగం సగం కంపైలేషన్ కంపైల్ చేసిన కోడ్లు దానికి పనిచేయవు, ఇంటర్మీడియట్ కోడ్లు వర్కౌట్ కావు సిస్టమ్ కి. అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు, మరి దీన్ని మళ్ళీ ఇంకోసారి బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి మెషిన్ లాంగ్వేజ్ కి. ఓకేనా? ఈ బైట్ కోడ్ కాస్త మెషిన్ కోడ్ గా మార్చుకోవాలి మీరు. ఆ బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్ కన్వర్ట్ చేయడానికే మనకి ఎవరు హెల్ప్ చేస్తారంటే జేవిఎం. ఎవరు? జేవిఎం. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మెషిన్. అర్థమవుతుందా శ్రీకాంత్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఈ జేవిఎం ఏం చేస్తుంది అంటే ఈ బైట్ కోడ్ ని కాస్త మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసుకుంటుంది అమ్మా. అంటే ఇక్కడ ఎంసీ అని రాస్తున్నాను, ఎంసీ అంటే మెషిన్ కోడ్ అని. అది ఎవరు చేస్తారు మనకి? జేవిఎం. అర్థమైంది అనుకుంటాను. సో వాట్ జేవిఎం డస్, ఇట్ కన్వర్ట్స్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్. కన్వర్ట్ చేశాక దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసి ఆ మెషిన్ కోడ్ కి అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో జేవిఎం కన్వర్ట్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్ అండ్ ప్రొవైడ్స్ ది అవుట్పుట్. అంటే ఎగ్జిక్యూట్ దట్ కోడ్, మెషిన్ కోడ్ అండ్ ఫైనలీ జనరేట్స్ అవుట్పుట్. సార్ మరి ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకు జావా ప్రోగ్రామ్స్ ఎందుకు సార్ డిలే అవ్వవు? లైక్ ఇఫ్ యు గో ఫర్ పైథాన్, పైథాన్ కి అయితే ఇంత ప్రాసెస్ ఉండదు. అంటే డిలే అవ్వడం అంటే మనకి యాజ్ ఏ హ్యూమన్ గా మనం దాన్ని డిటెక్ట్ చేయలేము. ఐ మీన్ అది బట్ ఇంటర్నల్ గా పైథాన్ కి జావాకి వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. పైథాన్ చాలా ఫాస్ట్ ఉంటుంది దీనికన్నా కూడా. ఎందుకంటే పైథాన్ యూజ్ చేసేది ఇంటర్ప్రిటెడ్, అది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అది ఇంటర్ప్రిటర్ వాడుతుంది. ఇంటర్ప్రిటెడ్ అనేది ఏంటంటే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్, మళ్ళీ కంపైలేషన్స్ ఇన్ని గోల్ ఉండదు వాటిలో. ఇక్కడ కంపైల్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది డిఫరెంట్, అది డిఫరెంట్ కంప్లీట్ గా. సో అందుకని ఆబ్వియస్ గా పైథానే ఫాస్ట్ ఉంటది. రెండోది పైథాన్ లో జావాలో రాసినంత కోడ్ కూడా అవసరం ఉండదు శ్రీకాంత్. ఇండెంటేషన్ డైరెక్ట్ అంతే. చాలా వరకు ఏమవుతుంది, కోడ్ రిడక్షన్ ఉంటది పైథాన్ లో. ఇక్కడ అలా కాదు, మన కోడ్ మినిమం రాయాలి మనం ఇక్కడ. దాని అర్థం పైథాన్ పెద్ద తోపనో జావా వేస్ట్ అనో కాదు, రెండింటికి దాని ఓన్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. అవును సార్. అంటే జావా తోపనో పైథాన్ వేస్ట్ అని కూడా కాదు.
దేని ఇంపార్టెన్స్ దానికి సార్, ఎందుకంటే చాలా మంది నేను చూస్తూ ఉంటాను అన్నమాట, పిల్లల్ని చాలా మిస్లీడ్ చేస్తారు డాట్ నెట్ వాళ్ళు, ఈ జావా వాళ్ళు అమీర్పేటలో మరీ దారుణంగా ఉంటారు. ఇంకా ఆమె డాట్ నెట్ వాడేమో జావా దండగా అంటాడు, జావా వాడేమో డాట్ నెట్ దండగా అంటాడు, కానీ ఏ టెక్నాలజీకి దాని ఇంపార్టెన్స్ ఉంది? ఇది నేను పిల్లలకు చాలా సార్లు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. యా రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. నాకు అర్థం కాదు వాళ్ళు దాని మీద వీళ్ళకి శత్రుత్వం క్రియేట్ చేస్తే, ఎనిమిటీ క్రియేట్ చేస్తే ఏమొస్తుంది అనేది నాకు తెలియదు. యాక్చువల్గా అయితే నువ్వు సబ్జెక్ట్ చెప్పాలి, దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి పిల్లలకి. యా ఎగ్జాక్ట్లీ సార్, లైక్ స్కూల్లో మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ టీచర్ కొట్టుకున్నట్టు ఉంటుంది బయట మార్కెట్, అంతే. సో నేను చూసాను కాబట్టి నాకు చెప్తున్నాను, బట్ స్టిల్ ది పాయింట్ ఇస్ దిస్, అంటే మనకి వేరియేషన్స్ ఉంటాయి, అంటే అవి చూసుకోవాలి మనం, అంతే. అవును సార్, రిక్వైర్మెంట్ చూసుకోవాలి. ప్రతి టెక్నాలజీకి దానికి ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఉంటాయి శ్రీకాంత్, ఎప్పటికైనా కానీ. యా దట్ ఇస్ ట్రూ సార్. సో యూ హ్యావ్ టు జస్ట్ గో కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు దట్ అన్నమాట. ఓకే రైట్ సార్. ఓకేనా, అంటే బికాస్ ఐ యామ్ ఇన్ టు మల్టిపుల్ టెక్నాలజీస్ దట్ వాస్ దట్ అంటే ఉన్నాను కాబట్టి నేను మీకు అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. యా ఎక్స్పోజర్ ఉంది మీకు. ఎక్స్పోజర్ రైట్. క్లియరా? క్లియర్ సార్. ఇప్పుడు ఫైనల్ గా ఇది కాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, జేవిఎం ఎవరిదంటే విండోస్ జేవిఎం ఇది. ఓకే, డాట్ క్లాస్ లాగా జేవిఎం కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉండదు శ్రీకాంత్. యా ఇట్ ఇస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. మనకి బ్లడ్ కావాలంటే డొనేట్ చేస్తారు, కానీ హార్ట్ కూడా కావాలంటే డొనేట్ చేయరు. రైట్ సార్. అంటే జేవిఎం గుండెగాయ లాంటిది అన్నమాట, ఎవడు గుండె వాడికి ఉండాలి, కావాలంటే రక్తం ఇచ్చిపోతాడు, దాన్ని మనం ఎక్కించుకోవచ్చు. అంతే. సో బ్లడ్ ఇస్ ఇండిపెండెంట్ కానీ హార్ట్ కాదు, జేవిఎం అది. Every operating system should have its own JVM. Right, sir. Windows JVM ఉండాలి, Linux కి Linux JVM ఉండాలి, Unix కి Unix JVM ఉండాలి, Sun Solaris కి Sun Solaris JVM ఉండాలి. Right, sir. So JVM అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. Right, sir. JVM స్వతంత్రమైనది కాదు. Right. So it is dependent అన్నమాట. Yeah, sir. ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడినటువంటిది JVM. కానీ బైట్ కోడ్ అలా కాదు, ఎక్కడికైనా ఇల్లు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ బైట్ కోడ్. ఇప్పుడు ఐడియా వచ్చిందా మీకు? ఇది ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ జావా ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ రెండు ఫేజెస్ వచ్చాయి. ఫస్ట్ ఫేజ్ లో కంపైల్ చేస్తే డాట్ క్లాస్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఇది కూడా ఇంకో కంపైలేషన్ ఇంకో రకంగా. అవును సార్, ఎగ్జాక్ట్లీ. కన్వర్టింగ్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్ ఈస్ వన్ మోర్ కంపైలేషన్ అన్నమాట. అంటే ఇనీషియల్ గా ఇలా కంపైల్ చేస్తున్నప్పుడు జేవిఎం ఒకటే పనిచేసేది శ్రీకాంత్. తర్వాత అంటే ఇనిషియల్ వర్షన్స్ లో ఫస్ట్ వర్షన్ లైక్ దట్, సెకండ్ వర్షన్ నుంచి ఏం చేశారంటే ఈ జేవిఎం కి పర్దిస్ జేవిఎం వన్ మోర్ సపోర్టింగ్ ప్రోగ్రామ్ ఈస్ ఇంక్లూడెడ్ అన్నమాట జేవిఎం కి. దాని పేరు ఏమంటారంటే జిట్ కంపైలర్. ఏం కంపైలర్? అంటే డెవలప్మెంట్కి వెళ్తే ఇవన్నీ పెద్ద గుర్తుంచుకోం కానీ, అంటే బేసిక్ ఐడియా కోసం చెప్తున్నా అనమాట. ఇనీషియల్గా జేవిఎం ఒకటే బైట్ కోడ్ని మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసేది, కానీ తర్వాత వర్షన్స్లో ఏమైపోయిందంటే దానికి దాంతోపాటు జిట్ అనేది ఒకదాన్ని దానికి యాడ్ చేశారు జేవిఎంకి, దానికి ఒక అసిస్టెంట్ లాగా. అంటే ఎందుకంటే ఇవి రెండు కలిసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాయన్నమాట, రెండు కలిసి బైట్ కోడ్ మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసి ఫైనల్ గా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తాయి. అంటే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జిట్ యాడ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అన్నమాట జేవిఎం. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇంక్లూడింగ్ జిట్ కంపైలర్. జిట్ అంటే జస్ట్ ఇన్ టైమ్ అన్నమాట. అంటే ఇదేం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ బైట్ కిట్ టు మెషిన్ కోడ్, బైట్ కోడ్ ని మెషిన్ కోడ్ గా కన్వర్ట్ చేయడానికి జిట్ కూడా హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ సింపుల్ ఐడియా అబౌట్ జిట్ ఆల్సో. జిట్ కంపైలర్ అంటే ఏంటి? దిస్ ఇట్స్ అదొక జేవిఎం కి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రాము. అదేం చేస్తుంది అంటే జేవిఎం తో పాటు బైట్ కోడ్ ని మెషిన్ కోడ్ కన్వర్ట్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ శ్రీకాంత్. ఓకే, ఐడియా వచ్చిందా మీకు? తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు డేటా టైప్స్ అయిపోయినాయి కదా, కాన్స్టెంట్స్ ఐడియా వచ్చింది కదా. సో ఎగ్జిక్యూషన్ ఫ్లో తెలుసు, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తెలుసు, ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలుసు, ఇవన్నీ ఐడియా వచ్చింది మీకు ఇప్పుడు, అవునా? నౌ వీ హావ్ టు సీ
హౌ టు ఇన్స్టాల్ అండ్ ఎగ్జిక్యూట్ ఎ జావా ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఒక జావా ప్రోగ్రామ్ ని ఐ మీన్ హౌ టు ఇన్స్టాల్ జావా సాఫ్ట్వేర్, అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఇన్స్టాల్ చేశాక ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, కాకుంటే మనం ఎక్లిప్స్ వాడతాం, ఒకటి రెండు ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్ లో చూపిస్తాం, తర్వాత ఎక్లిప్స్ కన్వర్ట్ అయిపోతాం. ఎందుకంటే రేపు మీరు ఇండస్ట్రీకి వెళ్తే ఖచ్చితంగా మీరు వాడాల్సిన ఎక్లిప్స్ నోట్ ప్యాడ్ కదా, ఆ రోజులు పోయినాయి. ఒక 15 సంవత్సరాల క్రితం నోట్ ప్యాడ్ లో రాసుకోవాల్సి వచ్చేది, ఈ రోజు ఆ సిచ్యువేషన్స్ లేవు, అన్ని టూల్స్ వాడాల్సిందే మనం. సో అది ఇంపార్టెంట్. సో ఎక్లిప్స్ మనం యూస్ చేస్తాం, మీకు ఒక చిన్న పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాం ఎక్లిప్స్ షార్ట్ కట్స్ అని ఐడియా రావడం కోసం. సో వన్స్ మీకు ఎక్లిప్స్ స్టార్ట్ అయితే దెన్ అది మీకు ఖచ్చితంగా ఏంటంటే రేపు మీకు వర్క్ లో హెల్ప్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ విత్ ఆల్ దిస్? నెక్స్ట్ సినారియో ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. ఏం రిక్వైర్మెంట్స్? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ వీ హావ్ టు డూ దిస్ నౌ. అంటే జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం కావాలి మనకి, అంటే ఒక జేడీకే కావాలి ఫస్ట్ థింగ్. వీ హావ్ టు ఇన్స్టాల్ జేడీకే ఫస్ట్ థింగ్, అంటే దీన్ని జావా డెవలప్మెంట్ కిట్ అంటారు. దీంతో పాటు ఒక ఎడిటర్ కావాలి మనకి, ఏదైనా కావచ్చు, నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఏదో ఒకటి. ఇది ఇవి రెండు ఇంపార్టెంట్ మనకి శ్రీకాంత్. దీంతో పాటు మీరు ఐడి కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఐడి అంటే ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకేనమ్మా? అంటే ఇవి చాలా ఉంటాయి, ఎక్లిప్స్ అని, నెట్ బీన్స్ అని. నేను ఎక్లిప్స్ వాడేవాడిని ఎక్కువగా నా డెవలప్మెంట్ లో, నెట్ బీన్స్, తర్వాత మై ఎక్లిప్స్ అని చాలా ఉన్నాయన్నమాట, డాట్ డాట్ డాట్. కానీ ఒక ఐడియా ఐడియా వస్తే చాలు, ఏదైనా అలానే ఉంటాయి అన్నమాట. అంటే ఎలా చెప్పాలి, అంటే మీరు ఖచ్చితంగా అన్నిటితో టచ్ ఉండాల్సిన అవసరం లేదు, ఒకటి ఒక బండి తాగడం వస్తే చాలుగా, అంతే సార్. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా అంతే సింపుల్ గా. ఓకేనా? సో ఇప్పుడు జేడీకే డౌన్లోడ్ చేయడం ఏముండదు, సింపుల్ గా మీరు ఆరకిల్ వెబ్సైట్ ఉంది కదా, అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, మీకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇక్కడ జేడీకే డౌన్లోడ్ అంతే చాలు అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా వర్షన్ వచ్చేసి 9th వర్షన్, 1 నుంచి 9 వరకు వచ్చాయి మనకి వర్షన్స్. సో మీరు 8th వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, 9th అంటే లేటెస్ట్, ఏది డౌన్లోడ్ చేసినా ఏం కాదు. ఓకేనా? 9 చేసినా 8 చేసినా పర్లేదు, లేటెస్ట్ అది. ఆరికల్కి వెళ్ళిపోయి ఇప్పుడు 8 డౌన్లోడ్ చేసుకోండి చాలు, 9 అవసరం లేదు. ఎందుకంటే జనాలు ఇంకా 7 సరిగ్గా వాడట్లా, నిజం చెప్పాలంటే 8కి ఎప్పుడు వస్తారో, 9కి ఎప్పుడు వస్తారో అనేది చూడాలి మనం ఇంకా. ఓకేనా? వన్స్ బట్ యు ఆర్ రియల్లీ గుడ్ ఎట్ ఆల్ దిస్ 7 వర్షన్స్, 8th 9th పెద్ద విషయం కాదు మనం తెలుసుకోవడం. సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ సాఫ్ట్వేర్స్, లైసెన్స్ తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. ఇది యాక్చువల్ గా 8th వర్షన్, ఇక్కడ చూసారు కదా 8 ఉంది కదా, అఫీషియల్ గా ఇంకా 9 కూడా పెట్టినట్లేదు వీళ్ళు ఇక్కడ. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది, ఇంకా పెట్టలే వీళ్ళు 9th. మనం ఎక్స్క్లూజివ్ బీటా వర్షన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం కావాల్సిన 64 బిట్ కాబట్టి దీన్ని కొట్టేయండి, ఎంటర్ క్లిక్ చేయండి అంతే. అది డౌన్లోడ్ చేయమని అడుగుతుంది, చేసేయండి, ఇలా వస్తుంది మీకు. అలాంటి నా మెషిన్ లో ఉంది, నేను అందుకే క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా? అలా డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది, మీరు అప్పుడు షో ఇన్ ఫోల్డర్స్ అంటే ఆ ఫోల్డర్ లోకి వెళ్తారు మీరు డౌన్లోడ్స్ లోకి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను సార్. అవునా? ఓకే, అంటే మీకు ఐడియా ఉంటే నో ప్రాబ్లం, మనం ప్రొసీడ్ అయిపోదాం.
సో ఇక్కడ ఏం చేయబడలేదు ఫైనల్ గా, ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ కొట్టు వెళ్ళుకుంటూ వెళ్ళిపోవడం అంతే, మీరేం చేయబడలేదు శ్రీకాంత్. ఓకేనా, మీరు దీన్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, నేను చేయనులే ఇప్పుడు. సో డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ అని కొట్టండి ఇక్కడ, నెక్స్ట్ 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 అన్ని నెక్స్ట్ లో ఏం చేయబడలేదు మీరు ఇక్కడ. అయిపోతే మీకు ఇక్కడ దీంట్లో సి డ్రైవ్ లో ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది, ప్రోగ్రామ్ ఫైల్స్ కి వెళ్ళండి, జావా, ఈ టూ ఫోల్డర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి, ఇన్స్టలేషన్ కరెక్ట్ గా ఉందా లేదా తెలియడం కోసం. జేడీకే జేఆర్ఈ, ఓకేనా. సో తర్వాత మీరు ఏంటంటే వీటికి క్లాస్ పాత్ పాత్ పాత రోజుల్లో సెట్ చేసేవాళ్ళు, ఎక్లిప్స్ వాడితే అది కూడా అవసరం లేదు. మీరు క్లాస్ పాత్ పాత్ సెట్ చేశారు లేదు నాకు ఐడియా లేదు, చేశారా? మీరు ఎందుకని ఎక్లిప్స్ వాడుతూ ఉంటారు అంతేనా? అంటే నేను యాక్చువల్ గా సబ్లైమ్ వాడతాను, అంటే టెక్స్ట్ డాక్యుమెంట్ తో డెవలప్మెంట్ మీరు అన్నారు కదా, కాకపోతే అది ఎందుకో మరి నన్ను ఏం అడగలేదు సార్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అంటే మీ లోకల్ మెషిన్ లో ఏదైనా చేయాలనుకుంటే దీనికి క్లాస్ పాత్ క్లాస్ సెట్ పాత్ సెట్ చేయాలి ఇఫ్ యు డోంట్ యూస్ ఐడి. అంటే నాకు మరి మ్యాక్ ఓఎస్ కాబట్టి ఇది అడగలేదా, మరి ఎందుకు అడగలేదా నాకు తెలియదు. మ్యాక్ లో ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది అనుకుంటా పాత్ క్లాస్ పాత్. రైట్, అయితే అందుకే నన్ను అడగలేదు. అది దాంట్లో మీరు సెట్ చేయాల్సిన అవసరం లేదు, జావా ఐ మీన్ విండోస్ లో లాగా అయితే అడగలేదు సార్ నన్ను. ఓకేనా అయ్యా, క్లియర్ సార్. సో దట్స్ ఆల్ శ్రీకాంత్. సో ఇప్పుడు అది అవసరం లేదు, ఇప్పుడు క్లాస్ పాత్ పాత్ సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చేస్తారంటే చూడాలి, జస్ట్ ఐడియా కోసం చూస్తారంటే చూడండి, ఏదైనా ఇంటర్వ్యూలో అడుగుతారు అనుకుంటే. ఓకే, అంటే వాళ్ళు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సెట్టింగ్ ఎ క్లాస్ పాత్, దట్స్ ఇట్. క్లాస్ పాత్ అంటే ఏం లేదు, మీ లోకల్ ఫైల్ లో లోకల్ ఫైల్ సిస్టమ్ ఉంది కదా. అవును సార్, అంటే లోకల్ మెషిన్ లో ఉన్న ఫైల్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్లాస్ పాత్ యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట, పాత్ క్లాస్ పాత్. ఓకే, పాత్ అనేది ఏంటంటే పేరులోనే ఉంది, ఏదైనా ఒక ఫైల్ ఎక్కడ ఉందో తెలియడం కోసం ఈ పాత్ సెట్ చేసుకుంటాం. దీంట్లో జావా కమాండ్ జావా ఇవన్నీ ఉంటాయి కదా, చూసారు ఇక్కడ. ఇవి పని చేయాలంటే వీటికి పాత్ సెట్ చేస్తేనే అప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి వీటిని వాడుకోవచ్చు. మీరు చేయకపోతే జావా సి ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ కమాండ్ ఇలా వస్తుంది అన్నమాట, అది జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అలా వస్తుంది, అందుకని మనం పాత్ సెట్ చేసుకోవాలి. అది ఇక్కడ సింపుల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో చేస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు కాపీ చేసుకోవాలి మీరు ఇలాగ ఇక్కడ. సో దీన్ని కాపీ చేసుకున్నాం ఇక్కడ వరకు, బిన్ వరకు. కంట్రోల్ సి. ఇప్పుడు మీరు ప్రాపర్టీస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏం లేదు, ప్రాపర్టీస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ లేనట్టుంది, ఒక్క నిమిషం, అడ్వాన్స్డా ఇది కాదు, ఒక్క నిమిషం. ఒక పని చేయండి, మై కంప్యూటర్కి వెళ్ళండి శ్రీకాంత్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఆల్రెడీ నేను సెట్ చేస్తున్నాను శ్రీకాంత్ ఇక్కడ. యా, నో ప్రాబ్లం సార్. ఓకే, ఇక్కడ పాత్, ఇక్కడ న్యూ అని తీసుకొని పాత్ అని టైప్ చేసి దాని లోపల ఇది పేస్ట్ చేసేయండి. ఓకే సార్, సెమికోలన్ పెట్టండి అంతే, ఓకే కొట్టేయండి. ఓకే, ఇలా సెట్ చేసుకోవాలి మీరు పాత్ కానీ క్లాస్ పాత్ కానీ. ఓకే సార్, ఐడియా వచ్చిందా? రైట్, క్లియర్ సార్. అలాగే క్లాస్ పాత్ ఏంటంటే డాట్ క్లాస్ ఫైల్ లొకేట్ చేయడానికి శ్రీకాంత్, పాత్ అయితే ఎనీ ఫైల్ అన్నమాట, జావా ఫైల్స్. ఓకే, క్లియర్ సార్. ఓకేనా? ఓకే సార్. అంటే జావా కమాండ్స్ ను లొకేట్ చేయడానికి ఇది. ఓకే సార్. క్లాస్ పాత్ వచ్చి ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ ను లొకేట్ చేయడానికి, అది డిఫరెన్స్, ఎవరిని అడిగితే చెప్పొచ్చు మీరు ఇలాగా. ఓకే, క్లియరా? రైట్ సార్. సో అలాగే క్లాస్ పాత్ సెట్ చేయాలి మనం. ఓకే సార్. సో సేమ్ క్లాస్ పాత్, క్లాస్ పాత్ పాత్, యా పాత్ కింద కాపీ పేస్ట్ ఆఫ్ బిన్ ఫోల్డర్. నెక్స్ట్ క్లాస్ పాత్ కి ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు చూసారు, ఇది చూపిస్తాను, అది కూడా చూడండి. ప్రోగ్రామ్ ఫైల్స్ కి వచ్చి, సారీ
ఇందాక మీరు ఎక్కడ ప్రోగ్రామ్ ఫైల్ జావా సార్, ఈసారి మీరు జేడీకే గా తీసుకోవాల్సి ఉంది, జేఆర్ఈ తీసుకోవాలి క్లాస్ పాత్ కి. దాంట్లో లిబ్కి వెళ్ళండి, లిబ్ లో ఆర్టీ డాట్ జార్ అని ఉంటుంది శ్రీకాంత్ ఇక్కడ. ఈ ఆర్టీ జార్ జార్ లో అన్ని డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి, ఏది మీ జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి కావాల్సిన డాట్ క్లాస్ ఫైల్స్ అని దాంట్లో ఉంటాయి. ఆర్టీ అంటే రన్ టైమ్, సింపుల్ గా చెప్పాలంటే రన్ టైమ్ డాట్ జార్ అనమాట. మీరు క్లాస్ పాత్ వీటి దీనికి సెట్ చేయాలి, పాత్ వచ్చి బిన్ కి సెట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. కంట్రోల్స్ కాపీ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మై కంప్యూటర్ దెన్ ప్రాపర్టీస్ ఇక్కడ ఇది కాదమ్మా, ఇలా రాకూడదు, సిస్టమ్ ప్రాపర్టీస్ తీసుకోవాలి. ఓకేనా? యా సార్. ఇక్కడ మీకు ఇలా ఇది కొంచెం డిఫరెంట్ ఉందా, ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వెళ్దాం మళ్ళీ మై కంప్యూటర్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ దీన్ని ఫాలో అయిపోండి చాలు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ ఆల్రెడీ సెట్ చేస్తున్నా క్లాస్ పాత్. మీరు నార్మల్ గా ఫస్ట్ టైం అయితే న్యూ అని ఇక్కడ క్లాస్ పాత్ అని టైప్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఓకే కొట్టేసుకోవాలి, అన్ని ఓకేలు కొట్టుకోవాలి శ్రీకాంత్. అంతే అయిపోయింది. ఇలా మీరు క్లాస్ పాత్ పాత్ సెట్ చేశాక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని ఎట్లా, ఇస్ దేర్ ఎనీ వే టు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్? విండోస్ ప్లస్ ఆర్ సార్. విండోస్ ప్లస్ ఆర్. థ్యాంక్ యూ మ్యాన్. యా సిఎండి సంథింగ్ ఇస్ మిస్సింగ్ అన్నమాట. అక్కడ ఏదో అయింది, రీస్టార్ట్ చేస్తే సెట్ అవుతుంది. అంతే, స్ట్రక్ అయింది అక్కడ ఆపరేషన్. ఇక్కడ జావా సి అని టైప్ చేయండి అమ్మా, అంటే ఇన్స్టలేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అనే దానికి. ఇలా వస్తే మనకి కరెక్ట్ గా ఐ మీన్ పాత్ క్లాస్ పాత్ సెట్ అయినట్టు. అలాగే జావా నెక్స్ట్, ఒకటి కంపైలర్ ఇంకోటి జేవిఎం ఇన్వోక్ చేయడానికి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు నౌ యు ఆర్ రెడీ టు రన్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇది ఎక్కడ నార్మల్ గా విండోస్ లో రన్ చేసుకోండి. మ్యాక్ లో కూడా సేమ్ అటు ఇటుగా అదే ఉంటుంది శ్రీకాంత్. యా సార్, సేమ్ ప్రొసీజర్. ఓకేనా, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాశాక ఏదైనా ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం నోట్ ప్యాడ్ తీసుకుని. ఒక ప్రోగ్రామ్ రాద్దాం నోట్ ప్యాడ్ నుంచి. రెడీయా? రెడీ సార్. సో ఇక్కడ క్లాస్ ఫ్యాకల్టీ సంథింగ్ టెస్ట్ ఏదో పేరు పెట్టుకోండి మీ ఇష్టం అమ్మా. ఓకే సార్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, వాయిడ్ మెయిన్ ఓపెన్ బ్రేసెస్ స్ట్రింగ్, తర్వాత స్ట్రింగ్ ఆర్గ్స్, స్ట్రింగ్ ఆర్గ్స్ అరే అరే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మీరు? ఓపెనింగ్ బ్రేస్ సార్. ఇక్కడ ఇప్పుడు ఏదో ఒకటి మీ ఇష్టం అమ్మా, ఒక క్యారెక్టర్ వాల్యూ ప్రింట్ చేయండి చాలు. ఓకేనా? ఓకే సార్. క్యార్ సమ్ సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోడ్స్ లో ఒక ఏదో టి అని ఇచ్చాను. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోండి. రైట్ సార్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఓకే ఆఫ్ సిహెచ్. రైట్ సార్. సో క్లోజ్ చేయండి. ఇప్పుడు మెయిన్ క్లోజ్ చేసుకోండి, తర్వాత క్లాస్ క్లోజ్ చేసుకోండి. సేవ్ చేయండి దీన్ని. ఎలా సేవ్ చేయాలి? సేమ్ యాజ్ యువర్ క్లాస్ నేమ్. ఇది కాపీ చేసుకోండి. ఎప్పుడు కూడా జావా ప్రోగ్రామ్ ని క్లాస్ నేమ్ తో సేవ్ చేసుకోండి నోట్ ప్యాడ్ నుంచి అయితే. అంటే ఫ్యూచర్ లో కొన్ని ఇంకొంచెం ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను మీకు. అలానే అంటే ఎక్లిప్స్ లో జస్ట్ డైరెక్ట్ గా మనం ముందరే పేరించుకుంటాం, దాంతోనే ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడైతే నోట్ ప్యాడ్ లో అయితే మీరు క్లాస్ నేమ్ ఏది ఉంటుందో ఇంకా చెప్పాలంటే
దేంట్లో మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్ తో సేవ్ చేసుకోండి. సో సేవ్ చేయండి దీన్ని. ఎలా సేవ్ చేస్తారు? కంట్రోల్ వి డాట్ జావా డాట్ జావా. ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ కొట్టండి. ఇప్పుడు ఎక్కడ సేవ్ చేసాము అది నేను చూడాలి. అది అది ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. సేవ్ యాజ్ చూడండి ఒకసారి. డెస్క్టాప్ లో ఉంది శ్రీకాంత్, ఈ పాత్ లో ఉంది. ఓ పని చేస్తాను నేను, ఈ డ్రైవ్ లో సేవ్ చేస్తాను. అంటే నేను నెక్స్ట్ షిఫ్ట్ చేసుకోవడానికి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. నేను ఈ డ్రైవ్ షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి కంపైల్ చేయాలి. మన దేంట్లో సేవ్ చేస్తే దాని నుంచి రన్ చేయాలి. ఓకేనా? ఈ డ్రైవ్ లో జావా ప్రోగ్రామ్స్ లో పెడుతున్నాను శ్రీకాంత్. ఆల్రెడీ ఉందంట, నేను మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ చేశాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇది మీ పాత్ షిఫ్ట్ చేసుకోవాలి ఈ డ్రైవ్ కి. సిడి స్పేస్ ఈ కోలన్ అంటే ఈ డ్రైవ్ కోసం ఫస్ట్. ఓకే 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 ఓకే. డ్రైవ్ నేమ్ కోలన్ అంటే ఆ ఏ డ్రైవ్ కావాలి ఆ డ్రైవ్ కి వచ్చేస్తారు. తెలుసు మీకు ఐడియా ఉండొచ్చు. ఇది ఐడియా ఉంది సార్. ఇప్పుడు మనం సేవ్ చేసింది జావా ప్రోగ్రామ్స్ లో కాబట్టి మీరు అన్నట్టు చేంజ్ డైరెక్టరీ టు జావా ప్రోగ్రామ్స్. ఓకే ఇక్కడ నుంచి జావా ప్రోగ్రామ్ కంపైల్ చేయండి. ఎలాగా? జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఫస్ట్ కంపైలేషన్ కంపైల్ చేస్తే మీకు ఇలా డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది చూడండి. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, మనం ఒక జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసాం అనుకో. జావా ప్రోగ్రామ్స్ ఎక్కడది? ఈ టెస్ట్ కి డాట్ క్లాస్ కూడా వచ్చి ఉంటుంది చూడండి. టెస్ట్ డాట్ క్లాస్ అని ఉంటుంది చూడండి. ఎక్కడో ఇక్కడ చూసారు, నేను సెలెక్ట్ చేస్తున్నాను కనిపిస్తుంది. ఇది క్లాస్ ఫైల్ చూసారా? దీని కానీ ఓపెన్ చేస్తే మీకు బైట్ కోడ్ ఇలా వచ్చి ఉంటుంది. ఇది బైట్ కోడ్. మీరు చూసుంటారేమో అనుకుంటున్నాను నేను. ఇలా ఉంటుంది అది. సో ఫైనల్ గా ఏం చేస్తారు శ్రీకాంత్? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు జస్ట్. అంటే మీరు మ్యాక్ లో కూడా ఇంతే ఉంటుంది నాకు తెలిసి. సేమ్ ప్రొసీజర్ సార్. అంటే ఇక్కడ జావా సి స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా మీరు ఫాలో అవ్వాల్సి. ఇక్కడ అంటే జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్ కొట్టండి. కీ వచ్చిందే రైట్ సార్. సో దిస్ ఇస్ సింపుల్ ఐడియా ఎలా రన్ చేయాలి. సో ఇక్కడ కంపైల్ చేయడానికి సింటాక్స్ వచ్చి జావా సి స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా తీసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి జావా స్పేస్ క్లాస్ నేమ్ డాట్ జావా ఉండకూడదు. ఇది నానా, దిస్ ఇస్ ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి, దాని సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్లాస్ పాత్ పాత్ సెట్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఐడియా వచ్చిందే? కానీ ఈ క్లాస్ వరకే మనం ఇలా చేస్తాం. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎక్లిప్సే. నో ప్రాబ్లం సార్. ఎందుకంటే అది మీకు అవసరం, అది నేర్చుకోవాలి మీరు బాగా. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందా? Yes sir, clear. ఇది శ్రీకాంత్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. మనం ఆపరేటర్స్ చేయబోతున్నాం నెక్స్ట్. ఓకే సార్. ఆపరేటర్స్ అయిపోయాక నెక్స్ట్ డిసిషన్ మేకింగ్ అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ వస్తాయి. అది ఇంపార్టెంట్ సార్. ఐ వాజ్ అబౌట్ టు టెల్ ది సేమ్ వర్డ్. అక్కడ మీకు నేను మీ టార్గెట్ ఎలా పెట్టుకోండి శ్రీకాంత్. Yes sir. మినిమం ఒక 100 నుంచి 150 ప్రోగ్రామ్స్ మీ కంట్రోల్ లూప్స్ లోనే చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి. వా సార్, రియల్లీ రియల్లీ నాకు అది, నాకు మెయిన్ గా నాకు ఇఫ్ ఎల్స్ స్విచ్ ఇదంతా ఓకే సార్ నాకు. ఆ మెయిన్ గా నాకు ఆ ఫర్ లూప్ వైల్ లూప్ డూ వైల్ లూప్ అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది నాకు అసలు అసలు ఐడియా రాదు అసలు ఇప్పటికి కూడా. పర్వాలేదు, మీరు నేను చెప్పాను కదా నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ వీక్ కాదు ఈ వీకెండ్ లోపల మీరు మీ చేత నేను చెప్పిస్తాను. ఏం సార్ ఇంత సింపుల్ గా ఉంటదా అని నేను చెప్పించకపోతే నేను క్లాస్ మానేస్తా. సరేనా? అదంతా వద్దు సార్, మనం చేద్దాం సార్ అంతే. ఓకే, డోంట్ వరీ. మీ చేత మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారం అయితే మీ చేత ఒక 200 ప్రోగ్రామ్ నేను చేయిస్తా. ఐఎమ్ రెడీ. మీకు నేను కొత్త కొత్తగా నేను ఇంకెక్కడి నుంచైనా నేను తీసుకొచ్చి చేసుకునే బాధ్యత నాది. అవసరం లేదు, 200 నా మైండ్ లోనే ఉన్నాయి, డోంట్ వరీ. మీకు నెట్ లో ఉన్న రకరకాల అన్ని లాగి లాగి చూపిస్తాను. ఓకేనా? దట్స్ ఆల్. రెడీ సార్, ఐఎమ్ రెడీ. అప్పటికి మీకు ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ మామూలుగా రాదు, బీభత్సంగా వస్తుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? సో ఇది నానా ఇప్పుడు ఐడియా వచ్చింది ఇది? యా, అప్ టు హియర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సార్. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆపరేటర్స్ చూడాలి శ్రీకాంత్, అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడుతుంది ఆపరేటర్స్. నేను చూస్తాను సార్. అక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఇంక మనం మనం నెక్స్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే సార్. నేను చెప్తున్నాను కదా మీరు మీరు ఏమి జస్ట్ కీప్ డూయింగ్, మీకు డెఫినెట్ గా యూ విల్ గెట్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అంతకన్నా ఫౌండేషన్ ఉండదు, ఆ లెవెల్కి ట్రైన్ చేస్తాను నేను. అత్యక్తి కాదు కానీ క్లియర్ గా నేను చెప్పేది అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకేనా? ఓకే సార్. సో దట్స్ ఆల్. ఇంకా చేస్తారని చేద్దాం, నాకేం ఐఎమ్ యాక్చువల్లీ పీస్ఫుల్ పీస్ఫుల్ గానే ఉన్నాను, చేస్తారని చేద్దాం. లేదు, అండ్ మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి సార్, ఎందుకంటే ఆల్రెడీ 12 అవుతుంది. నాకు ప్రాబ్లం లేదు, ఐ విల్ గో త్రూ యువర్ వీడియో లెక్చర్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఐ విల్ ప్రాక్టీస్ ఆన్ మై ఓన్. ఇవన్నీ చేసుకోండి ఒకసారి, ఏమన్నా దీంట్లో చేయాల్సి వస్తే. అట్లేం లేదు, యాక్చువల్లీ నేను నైట్ తొందరగా పడుకోనులేమ్మా. అవునా? ఓకే, అయితే రైట్.